ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యోనా గ్రంథములో నుంచి ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం విందాము. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము, అలాగే యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. యోనా గ్రంథము మొదటి అధ్యాయము ఆఖరి వచనము, యోనా గ్రంథము 2వ అధ్యాయము ఆఖరి వచనమును మనం చదువుకొని వాక్య వివరణలోనికి మనం వెళదాము. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. అలాగే యోనా 2వ అధ్యాయము ఆఖరి వచనము. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, మహిమయు ఘనతయు ప్రభావములకు యోగ్యుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి కొద్ది సమయము వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వాక్యములో నుంచి అనేక విషయాలను మాకు బయలుపరిచి మా ఆత్మలకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారమును సమృద్ధిగా అనుగ్రహించండి. మా ఆత్మలను బలపరచండి. మీ సత్యముతో మా హృదయములను తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా ఆదివారం పూట యోనా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. యోనా గ్రంథము అనగానే మనకు ప్రాముఖ్యంగా గుర్తుకొచ్చినది దేవుని భక్తుడు నీటిలో పడవేయబడ్డం, సముద్రంలో పడవేయబడ్డం, చేప యోనాని మృంగేసి 3 దినాల తర్వాత ఒడ్డున కక్కివేయటం మనకి ప్రధానంగా కనబడుతుంది. చిన్నపిల్లలు సైతం ఈ గ్రంథము చదువుకునేటప్పుడు అదొక కథలాగా, ఒక వింతలాగా వారికి కనబడుతుంది. అయితే దేవుడు ఈ గ్రంథంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనకు బయలుపరిచారు. ఈ దినమందు మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే, యోనాను మృంగినటువంటి ఆ మత్స్యము నుండి ఒక పాఠం, అంటే ఆ చేప నుండి ఒక పాఠాన్ని మనము నేర్చుకుందాము. ఆ మత్స్యము ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. గడిచిన వారము యోనాను క్రక్కివేసిన తర్వాత యోనా ఆ మత్స్యము ద్వారా నేర్చుకున్న పాఠాన్ని నేర్చుకున్నాము. ఈరోజు ఆ మత్స్యమును బట్టి, ఆ మత్స్యము దేవుడు నియమించిన దానిని బట్టి ఒక పాఠాన్ని నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ మత్స్యముతో, ఈ చేపతో మనం ఎందుకు పోల్చుకొని వాక్యాన్ని ధ్యానించాలి అని అంటే, హబాకుకు గ్రంథములో మొదటి అధ్యాయము 14వ వచనములో ఒక ప్రత్యేకమైన మాట రాయబడి ఉంది. హబాకుకు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం. ఏలికలేని చేపలతోను, రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. అంటే మనుషులను చేపలతో పోల్చాడు ఇక్కడ. ఏలికలేని చేపలతో మానవ జాతిని పోల్చాడు కాబట్టి ఈ చేప ద్వారా కూడా ఒక ప్రత్యేకంగా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చని నేను అభిప్రాయపడుతూ ఈ వాక్యాన్ని వివరించడానికి పూనుకున్నా. మొట్టమొదటిగా దేవుడు ఈ చేపను నియమించెను అని రాయబడి ఉంది. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా. మనం ఆదికాండం మొదటి అధ్యాయం చూస్తే జలములు మత్స్యములను కలుగు చేయునుగాక అని దేవుడు పలికాడు. జలములు చేపలను పుట్టించునుగాక అని దేవుడు పలికాడు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయనుకోండి, కొద్ది కాలానికి అందులో చేపలు ఆటోమేటిక్గా పుట్టడం ప్రారంభమవుతుంది. అలాగా చేపలు పుట్టుక మనకు కనబడుతుంది. అయితే ఎన్ని చేపలు పుట్టినా ప్రతి చేప విషయంలో దేవునికి ప్రణాళికలోనే పుడుతున్నాయి అనటానికి ఏమాత్రం అనుమానం లేదు. అందులోకి ఈ చేప ప్రత్యేకముగా దేవుడు పుట్టించాడు అని అంటే, చేపలతో మానవ జాతిని పోల్చిన మనలను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు మనలను
పుట్టించాడు. ఉదాహరణకు బైబిల్లో యెర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. యెర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాము. మొదటి అధ్యాయము 5వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అన్నాడు. ఒక చాపనే దేవుడు తన ప్రణాళికలో సృష్టించినప్పుడు ప్రతి మనిషిని కూడా తన ప్రణాళికలో దేవుడు ఖచ్చితంగా సృష్టించ ఉంటాడు. అలాగా యెర్మియా విషయంలో మనకు బయలుపరచబడుతుంది. అపోస్తుడైన పౌలు విషయంలో కూడా ఇలాంటి సందర్భం, ఇలాంటి ఒక మాట మనకు కనబడుతుంది. అపోస్తుడైన పౌలును గురించి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. అక్కడ మనం ఒక మాట గమనించాలి, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి అన్నాడు. అపోస్తుడైన పౌలు దాదాపు 30-40 సంవత్సరాల వయసు కాలంలో, 30 నుండి 40 సంవత్సరాల వయసు లోపున్నప్పుడు యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. అతడు ఆ ఏజ్ లో యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభు కొరకు జీవిస్తాడని ముందుగానే దేవుడు ఎరిగి తన తల్లి గర్భములో పడినది మొదలుకొని ఆయన్ను ప్రత్యేక పరిచాడంట. ఒక ప్రత్యేకముగా ఏర్పాటు చేశాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే ఈ మత్స్యాన్ని కూడా నిర్మించినప్పుడు దేవుడు నియమించెను అని అన్నాడు కదా. చేపలతో పోలికలైన ప్రతి మనుషుడు కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవుడు ఒక ప్రణాళికతోనే, మనలను సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషి పుట్టుకలో దేవునికి ప్రణాళిక ఉన్నదని ఈ మత్స్యము ద్వారా మనకు అర్థమవుతుంది. 139వ కీర్తనలో కూడా మనం ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 139వ కీర్తన 12వ వచనం. 139వ కీర్తన 12వ వచనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు 13వ వచనం. 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. దావీదు 12 వయసులో గొలియాతును కొట్టి అతన్ని చంపి ఇస్రాయేలీలందరి దృష్టికి ఒక గుర్తింపు పొందాడు. తర్వాత కాలంలో రాజయ్యాడు. ఆ తర్వాత కాలంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశాడు. ఫైనలీ అతను ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 14వ వచనం కూడా మనం చదివితే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు. దేవుడు మనలను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అంటే ఇప్పుడు యోనా గ్రంథంలో ఆ మత్స్యమును దేవుడు ప్రత్యేకముగా నిర్మించాడనే కదా అర్థం. ప్రత్యేకముగా దాన్ని సృష్టించాడు అన్నమాట. ఇది మొట్టమొదటిగా మనం ఆ మత్స్యం ద్వారా నేర్చుకోవలసిన పాఠము. రెండవ పాఠము ఆ మత్స్యము ద్వారా మనము ఏమి నేర్చుకోవచ్చానంటే, ఏ ప్రాంతంలో ఆ చేప పుట్టాలో, ఏ ప్రాంతంలో ఆ చేప ఎదగాలో, ఏ ప్రాంతంలో అది జీవించాలో దేవుడు ముందే నిర్ణయించాడు. ఉదాహరణకు యోనా ఈ షిప్ ఎక్కి తర్షీసు పట్టణానికి వెళ్తున్నాడని,
ఆ ప్రాంతం ఒక ప్రాంతం వచ్చేసరికి అతన్ని నీటిలో పడేస్తాడని దేవునికి ముందే తెలుసు. ఆ ప్రాంతంలోనే ఆ చాప పుట్టేటట్లు, ఆ ప్రాంతంలోనే ఆ చాప బ్రతుకుతున్నట్లు దేవుడు నియమించాడు. దేవుడు నియమించాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. మనం పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, సేవ ఒక చోట చేయొచ్చు, సేవ ఒక చోట చేయొచ్చు. ఒక అతను గుంటూరు ప్రాంతంలో నాకు పరిచయం అయ్యాడు. అతను శ్రీకాకుళంలో పుట్టాడంట. శ్రీకాకుళంలో పుట్టి దేవుడు సేవకు పిలిచినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే ట్రైన్ ఎక్కి అతను ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడ నీవు నన్ను దిగమంటే అక్కడ నేను దిగుతానని ట్రైన్లో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది గుంటూరుకు వచ్చేటప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు ఇక్కడ దిగిపో అని చెప్పాడు. దిగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభు నేను ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను, నేను ఆమెన్ అన్న తర్వాత ఫస్ట్ ఏ బస్సు వస్తే బస్సు ఎక్కుతాను నేను, ఆ బస్సులో ఎక్కడ దిగాలను నాకు చెప్పని చెప్పి ప్రార్థన చేసుకుని ఆమెన్ అనగానే ఆ తర్వాత ఫస్ట్ వచ్చిన బస్సు ఎక్కేశాడు. అక్కడి నుంచి గుంటూరులో కొంచెం దూరం నర్సరావుపేట ప్రాంతానికి వెళ్ళిన పెదకూరపాడు అను ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి ఆ మెయిన్ రోడ్ దగ్గర బస్సు దిగిపోమని దేవుడు చెప్పాడు. అక్కడ దిగిపోయాడు. అక్కడ దిగిపోయి అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలిస్తే అటు ఇటు చూస్తే ఒక్క ఊరు కనబడలేదు. ఒక వ్యక్తి దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తి నడుచుకుంటూ రావటం చూసి ఇటువైపు ఒక ఊరు ఉంటుందని ఆ ఊరిలోనికి వెళ్ళిపోయి అక్కడ ఒక పల్లెటూరులో ఒక 10 మంది ఉన్న కుటుంబాల మధ్య సేవ ప్రారంభించాడు. పుట్టింది ఒక చోట, సేవకే ఒక చోట. యేసుక్రీస్తు ప్రభువు కూడా బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, గలలియా తర్వాత కపెర్నహూము ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలో దేవుని సేవను జరిగించాడు యేసుప్రభు. అందుకనే మనం ఒక చోట పుడతాం, మరొక చోట సేవ చేస్తాం, మరొక చోట మనము పెరుగుతాం. పుట్టిన చోటే ఉండిపోవాలనుకోవటం కొన్ని సందర్భాల్లో అది దేవుని చిత్తము కాదు. ఎక్కడైతే పుట్టామో, ఎక్కడైతే పెరిగామో అక్కడే ఉండిపోవాలనుకోవటం దేవుని చిత్తము కాకపోవచ్చు. అందుకనే దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని కొన్ని ప్రాంతాలకు దేవుడు తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. యోనా ప్రార్థన చేసుకుంటున్న స్థలము ఎక్కడ అంటే మొదటి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయంలో మనం ఒక మాటను చూడొచ్చు. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము గత్హే పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. ఇక్కడ చూడండి, ఈ వచనంలో మనకు ఒక మాట అర్థమవుతుంది. యోనా ఏ ఊరివాడు అంటే గత్హే పేరు అను ఊరివాడు. ఆ ఊర్లో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. ఆ ఊర్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. యోనా, నీవు నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు. కానీ యోనా నినేవే పట్టణానికి వెళ్లకుండా యెప్పే అని పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఓడ ఒకటి కనుక్కొని అక్కడ దానికి టికెట్ కొనుక్కొని తర్షీష్కు అంటే బ్రిటిష్కు వెళ్ళిపోవటానికి ఓడ ఎక్కేశాడు అన్నమాట. మనం మ్యాప్లో చూస్తే ఈ గత్హే పేరు నుంచి యెప్పేకు 60 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు. అక్కడ యెప్పే నుంచి నినేవే పట్టణానికి ఆయన వెళ్ళాలి అనుకుంటే 130 కిలోమీటర్లు లేదా 150 కిలోమీటర్ల దూరంలోనే అది ఉంది. కానీ ఆయన తర్షీసుకు వెళ్ళిపోవాలనుకున్నాడంట. తర్షీసు 5482 కిలోమీటర్లు 5480 కిలోమీటర్లు దూరం పారిపోవాలనుకున్నాడు. అంటే దేవుడు వెళ్ళమన్న పట్టణమేమో నినేవే పట్టణం. అటు వెళ్ళటానికి యోనా ఇష్టపడట్లే, ఇటు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆపోజిట్గా ప్రయాణం చేస్తూ వాడెక్కేటప్పుడు దేవుడికి సమస్తము ఎరిగినది. యోనా తర్షీసుకు పారిపోతాడని ముందుగానే ఎరిగి ఈ చేపను పుట్టించాడు. అప్పటికప్పుడు దేవుడు ఈ చేపను పుట్టించటం కాదు, యోనా ఒక కాలం వచ్చినప్పుడు యోనాతో నేను ఈ మాట మాట్లాడుతాను, అప్పుడు యోనా నా మాటను తిరస్కరించి నా మాటకు విధేయుడు కాక ఆయన తర్షీసుకు పారిపోతాడని దేవుడు ముందుగానే ఎరిగి
ఆ ప్రాంతములో ఆ చేపను పుట్టించాడు. ఆ చేప చాలా కాలం కింద పుట్టుంటది, ఎందుకంటే అప్పుడే పుట్టిన చేప చాలా చిన్నగా ఉంటది. అది ఒక మనిషిని మింగిగలిగినంత చేప అంటే అది ఎంత పెద్ద చేపై ఉంటుందో అంత పెద్ద శరీరము దానికి రావటానికి ఎంత కాలం క్రిందట ఆ చేప పుట్టి ఉండాలి అంటే ముందుగానే దేవుడు ఆ చేపను నిర్ణయించాడు అంట. నిర్ణయించాడు దేవుడు మనలను కూడా ముందుగానే నిర్ణయించాడని బైబిల్లో రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవడి ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేశాను. దేవుడు ముందుగా మనలను నిర్ణయించాడు, నిర్ణయించిన తర్వాత మనల్ని పిలిచాడు, పిలిచిన తర్వాత మనలను నీతిమంతులుగా చేశాడని మనకు బైబిల్ చెబుతుంది. అలాగే ఎఫెసీ 1:6 చూస్తే జగతికి పునాది వేయబడక మునిపే నేను మిమ్ములను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్నాడు. అంటే యోనా కొరకు ముందుగానే ఈ మత్స్యము నిర్ణయించబడినట్లుగా, నియమించబడినట్లుగా, ఈ చేప నియమించబడినట్లుగా మనము కూడా దేవుని ప్రణాళికలోనే పుట్టాం. ఎక్కడ పుట్టాము? యోనా గెత్సేమనే ప్రాంతంలో పుట్టి నినెవే ప్రాంతంలో సేవ చేసినట్లుగా మనం ఒక ప్రాంతంలో పుట్టి మరి ఎక్కడికో వెళ్ళి సేవ చేస్తుంటుంటాం. కాబట్టి దేవుని ప్రణాళికలోనే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. అంటే మన పుట్టిక దేవుని చిత్తములో జరుగుతుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం బైబిల్లో చూద్దాము. నిర్గమకాండము రెండవ అధ్యాయము మొదటి వచనము. లేవీ వంశస్థుడు ఒకడు వెళ్లి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను. మన నిర్గమకాండం చదివితే మోసే తండ్రి పేరు అమ్రాము, మోసే తల్లి పేరు నూకెవేదు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇక్కడ రాయలే. ఏమి రాశాడు? వాళ్ళ గోత్రము పేరు రాశాడు. లేవీ వంశస్థుడొకడు అని వారి వంశమును గుర్చి రాశాడు. లేవీ వంశస్థుడొకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనగా అన్నాడు. అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం దేవుని చిత్తము. వీళ్ళిద్దరు పెళ్లి కలయిక వలన, వాళ్ళిద్దరి జీన్స్ వలన మోషే అని ఒక భక్తుడు పుట్టటము దేవుని చిత్తం అన్నమాట. మోషే ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో పుట్టాడు. కానీ ఐగుప్తులో ఉన్న ఇస్రాయేల్ ప్రజలను విడిపించి అరణ్య మార్గమున వారిని నడిపించి కనానుకు దరిదాపుల వరకు వారిని నడిపించి సేవ చేశాడు. అంటే ఆయన పుట్టుక మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఎందుకు పుట్టాడంటే ఇస్రాయేలులను ఐగుప్తు నుంచి విడిపించబడటానికి. అలాగే మనం గమనిస్తే దావీదు జీవితంలో కూడా చాలా మంది కుమారులు ఉన్నారు. దావీదుకి అబ్షాలోము, అమ్నాను, ఇంకా చాలా మంది కుమారులు పేర్లు ఇప్పుడంటే ఆయన గుర్తు రావట్లేదు. కానీ ఎంతో మంది కుమారులున్న ఆయన ఒకసారి బత్సెబను మోహించి ఆ బత్సెబ ద్వారా ఒక కుమారుణ్ణి కంటాడని దేవుడు ముందుగానే బైబిల్లో రాయించాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు.
నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల నేల మీదకి ఓర్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ నుండు అతను శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సోలోమోనను పేరు పెట్టబడును అన్నాడు. నీకొక కుమారుడు పుడతాడు, ఆయన దేవుని మందిరాన్ని కడతాడు, నువ్వు మందిరం కట్టొద్దన్న. దావీదు దేవుని మందిరం కట్టడానికి చాలా ఆశ కలిగాడు. తనకు కావలసిన బంగారము వెండి కర్రలు అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మందిరం కడదాం అనుకునే సమయానికి దేవుడు చెప్పాడు, నువ్వు కట్టొద్దు, ఎందుకంటే నీ చేతుల ద్వారా రక్తమును ఒలికించావు అన్నాడు. అతను చేసిన ఒక పెద్ద నేరం ఏంటంటే ఊరియాను చంపించటం, ఊరియా చచ్చిపోయేలాగా ప్రణాళిక చేయటం. దావీదు నేరుగా కత్తితో పొడవలేదు, దావీదు నేరుగా అతన్ని చంపలేదు, అతడు చచ్చిపోవటానికి యుద్ధము మోపుగా జరుగుతున్న దగ్గర పెట్టాడు. ఎందుకంటే అతని భార్యతోనే ఇతడు తప్పు చేశాడు కాబట్టి అతన్ని చంపేటానికి ప్లాన్ చేశాడు. నీలాంటి వాడు మందిరం కట్టడానికి నాకు ఇష్టం లేదు, కాకపోతే నువ్వు మందిరం కట్టాలనుకున్నా కాబట్టి నీ గర్భవాసమును ఒకడు పుడతాడు, అతని ద్వారా నేను మందిరమును కట్టిస్తానన్నాడు. దావీదుకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఎంతోమంది పుట్టారు, వాళ్ళందరూ కూడా చచ్చిపోయారండి దావీదు చేసిన పాపానికి. కానీ ఏ వ్యక్తి భార్యనైతే దావీదు ఉంచుకున్నాడో, దావీదును తన భార్యగా చేసుకున్నాడో, ఆ బత్షెబాకే పుట్టిన కుమారుణ్ణే రాజుగా చేశాడు దేవుడు. ముందుగానే చెబుతున్నాడు నీకు ఒక కుమారుడు, చూడండి 9వ వచనం, నీకు పుట్టబోవు ఒక కుమారుడు. అంటే అప్పుడు పుట్టాడా పుట్టలేదా? పుట్టబోవు అంటే ఇంకా పుట్టలేదు. పుట్టక మునుపే సోలోమోను గురించి ప్రణాళిక ఉంది దేవునికి, అతడు నా మందిరాన్ని కడతాడు, నీకే పుడతాడు అన్నాడు. అంటే దావీదు దావీదు భార్యగా ఉండబోతున్న బత్షెబ ఇద్దరు జీన్స్ను బట్టి ఒకడు పుట్టబోతున్నాడు, అతని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని అంటున్నాడు. అంటే దేవుడికి మన మీద ఎట్లాంటి ప్రణాళిక ఉందంటే మనం ఒక చోట పుట్టొచ్చు, ఒక చోట పెరగొచ్చు, కానీ మనం దేవుని కొరకు జీవించే ప్రాంతం ఒకటి ఉంటుంది. ఆ విషయంలో మనం ఇప్పుడు ప్రార్థన చెయ్యాలి. కొంతమంది అంటారు నేను ప్రార్థన చేసుకొని ప్రభువా నువ్వు నాకు చెప్తే ఆ ప్రాంతానికి వెళ్తానని. దేవుడు ప్రత్యేకంగా వచ్చి ప్రభువా నా కుమారుడా నువ్వు పలాను ప్రాంతానికి వెళ్ళు, దుబాయ్కి వెళ్ళు, సింగపూర్కు వెళ్ళు, లేదా ఢిల్లీకి వెళ్ళు, విశాఖపట్నం వెళ్ళు అని దేవుడు ప్రత్యేకంగా చెబుతాడని ఎదురు చూడటం కాదు. మనం మోకరించి ప్రార్థించాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభువా నన్ను పుట్టించావు, కానీ నీ సేవ చేయడానికి ఎక్కడో ఒక దగ్గర నువ్వు ప్రాంతాన్ని ఏర్పరచుకుని ఉంటావు, నన్ను ఆ ప్రాంతానికి నడిపించు, ఏదో ఒక విధంగా నువ్వు నన్ను మలచి ఆ ప్రాంతానికి వెళ్ళే మార్గాలు నాకు తెరువు అని మనం ప్రార్థించుకునేటప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మనకు కొన్ని పరిస్థితులను కలుగజేసి మనం నడవలసిన త్రోవలో దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు 40 రోజుల్లో కనానికి వెళ్ళిపోవచ్చు, కానీ 40 సంవత్సరాలు అరణ్యులు తిరిగేలా చేశారు దేవుడు. అలా తిరగటం రానున్న సంఘానికి ఒక మాదిరిగా ఒక పాఠముగా ఉంటుందని దేవుడు ముందుగానే నిర్ణయించి వాళ్ళ బ్రతుకులను ఆ విధంగా మలిచాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఆశీర్వాదాలు, సంతోషాలు, నష్టాలు ఇవన్నీ ఎందుకు కలుగుతాయంటే దేవుడు ఏదో ఒక కోణంలో మనకు మార్గమును స్థిరపరిచి ఒక ప్రాంతంలో ఆయన పని చేయటానికి ఏర్పాటు చేస్తాడు. అదే ఈ చేప విషయంలో కూడా జరిగింది. నేను అనుకుంటాను ఎప్పే నుంచి తర్షీసుకు వెళ్లే మార్గంలో ఎక్కడో యోనాను పడేశారు, ఆ పడే ప్రాంతాన్ని దేవుడు చూశాడు, అక్కడే ఆ చేప పెరగటానికి సహాయం చేశాడు. ఇప్పుడు మీరు చూడండి ఆ చేప అక్కడ యోనాను మింగి ఎక్కడికి ప్రయాణం చేసింది అంటే నినేవే పట్టణానికి దగ్గరగా సముద్రం ఏదుందో అక్కడికి ఎక్కేసింది తీసుకెళ్ళి. 8000 కిలోమీటర్లది 5482 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం. సరే తర్షీసుకు వెళ్ళటానికి అంత దూరం పోను, మధ్యలోనే కనుక్కొని పోను, 3000 కిలోమీటర్లే కానివ్వండి, 3000 కిలోమీటర్లు చేప ప్రయాణం చేయటానికి దేవుడు చేపతో మాట్లాడుంటాడా? ఎటువైపు ప్రయాణం చేయాలో దేవుడు చెప్పుంటాడా? అదేదో దగ్గరలో ఏదో ఒడ్డుంటే కక్కేయటం కాదు. యోనా ఎల్లవలసిన ప్రాంతానికి ఆ చేప తీసుకొని వెళ్ళిపోయింది. అంటే ఒక చేప దేవుని మాట వింటుంది, దేవుడు చెప్పిన పని చేసింది, దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళింది,
మనం కూడా దేవుడు చెప్పింది వినాలి దేవుని ప్రణాళికలో మనం పుట్టాం దేవుడు ప్రయాణించమన్న త్రోవలలో మనం ప్రయాణించాలి అలా ప్రయాణించక అడ్డదిడ్డంగా మనం ప్రయాణాలు చేస్తే మన సంచారములన్నీ లెక్కించబడి ఉన్నవి అని అన్నాడు అది దేవుని ప్రణాళికలో ఉన్న సంచారములైతే బహుమతి వస్తుంది దేవుని ప్రణాళికలో ఉన్న సంచారములే మనం చేస్తే బహుమానం వస్తుంది దేవుని సంచార దేవుని ప్రణాళికలలోని ప్రయాణాలను అనుకోండి దాని వల్ల మనకు ఉపయోగమేమి ఉండదు కాబట్టి రెండవ పాఠము మనం దేవుని ప్రణాళికలో పుట్టాము దేవుని ప్రణాళికలో పెరుగుతాము దేవుని ప్రణాళికలు సేవ చేయాలంటే మనం పుట్టిన స్థలము వేరు పెరిగిన స్థలము వేరే ఉంటుంది సేవ చేసే స్థలము వేరే ఉంటుంది దానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి తల్లిదండ్రుల ఆటంకం వస్తుంది భార్య ఆటంకం వస్తుంది స్నేహితుల ఆటంకం వస్తుంది బంధువుల ఆటంకం వస్తుంది అవన్నీ బంధకాలను దేవుడు తెంచి ఒక ప్రాంతానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు ఇది రెండోదిగా మనం నేర్చుకునే పాఠం మొట్టమొదటి పాఠము దేవుని ప్రణాళికల చాప పుట్టినట్లు గాని దేవుని ప్రణాళికలో మనం పుడుతున్నాం దేవుని ప్రణాళికలో ఏ ప్రాంతములో పుట్టాలో ఏ ప్రాంతములో పెరగాలో ఏ ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాలో దేవుడు నిర్ణయిస్తాడు ఆ ప్రకారమే మన జీవితం జరుగుతుంది ఇది మనం నేర్చుకున్నటువంటి రెండవ పాఠం మూడవ పాఠం మనం గమనిస్తే అంత దూరం చాప ప్రయాణం చేయడానికి మూడు దినాలు పట్టింది యోనా చాప గర్భములో మూడు దినాలు ఉన్నాడని మత్తయి సువార్తలో మనం చదువుతాం మూడు దినాలు చాప ప్రయాణం చేసింది అంటే ఆకలేస్తుందో ఏదో దానికి ఖచ్చితంగా ఆకలేస్తుంది కానీ ఏది తినలేదు యోనాను మింగిన యోనాను అరిగించుకోలే అంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేసిందన్నమాట ఫాస్టింగ్ ఉందన్నమాట ఉపవాసం ఉన్నదన్నమాట చాప ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో ఉపవాసం అనేది అవసరం ఉపవాసముల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఏంటి ఆ కార్యాలంటే మూడవది చాప ఉపవాసము ద్వారా యోనా నినెవె పట్టణానికి వెళ్ళటం జరిగింది మనం ఉపవాసం ఉండి ఒక రాష్ట్రము కొరకు ఒక దేశము కొరకు లేదా ఒక ప్రాంతము కొరకు ఒక పట్టణము కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అక్కడికి కొంతమంది సేవకులను పంపిస్తాడు ఇదొక పాఠం చాప ఉపవాసం ఉండటం వలన ఒక సేవకుడు ఒక ప్రవక్త నినెవె పట్టణానికి వెళ్ళటానికి ఉపయోగపడింది చాప ఉపవాసం ఉండటం వలన ఒక ప్రాంతము ఒక పట్టణములోని ప్రజలు రక్షణ పొందటానికి అవకాశం దొరికింది అంటే చాప గురించి నేను చెప్తున్నాను కానీ చాపలతో మనల్ని పోల్చాడు కదా మనము ఉపవాసం ఉండి మనం ఉపవాసాల ద్వారా ఒక ప్రాంతము కొరకు ప్రార్థించినప్పుడు ఒక దేశం కొరకు ఒక రాష్ట్రము కొరకు ఒక పట్టణము కొరకు మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ద్వారా ఒక పట్టణం రక్షణ పొందిందంటే పరలోకంలో ఎటువంటి ప్రతిఫలం మనకు వస్తుంది ఎటువంటి బహుమానం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు మనం ఆలోచన చేద్దాం ఎస్తేరు మూడు దినాలు ఉపవాసం ప్రకటించమని చెప్పింది ఇశ్రాయేలీయులందరూ ఉపవాసం ఉన్నారు పెద్దలు అందరూ మొర్దెకై ఉపవాసం ఉన్నాడు ఎస్తేరు ఉపవాసం ఉంది దాని ద్వారా ఇశ్రాయేలీయుల జాతి రక్షణ పొందటం జరిగింది దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు చెరపట్టబడిన ఇశ్రాయేలీయులు చెర నుండి విడుదల పొందారు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు యెరూషలేము ప్రజలు మరలా సమకూర్చబడ్డారు యెరూషలేములో మందిరము తిరిగి కట్టబడింది ఎవరో ఒక ఆయన విలియం కేరీ ఎవరో అంట విలియం కేరీ లండన్లో పుట్టి పెరిగి అనేక సౌఖ్యాలతో సంతోషాలతో బ్రతకాల్సిన అతను రోజు తన ప్రార్థనా గదిలో భారతదేశం మ్యాప్ పెట్టుకొని దాని మీద చేతులుంచి ప్రార్థన చేసుకో ప్రభువా ఈ ప్రాంతంలో సువార్త వెళ్ళాలి ప్రార్థన చేయటమే కాదు ఒకరోజు భారతదేశానికి వచ్చి సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు అతను వచ్చేసాడు అతని ద్వారా కలకట్టాలో సువార్త ప్రారంభమైంది కలకట్టాలో ప్రారంభమైన సువార్త మొట్టమొదటిగా తెలుగులో బైబిల్ అతని ద్వారా రాయబడింది ఇప్పుడు అనేకుల చేతుల్లోనికి తెలుగు బైబిల్ వచ్చేసింది అనేకుల చేతుల్లోనికి హిందీలోను అసలు ఇతర భాషల్లో బైబిల్ రావటానికి అతడు మూల కారకుడయ్యాడు అతడు ఒక ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి ప్రింట్ వేశాడు మన దేశస్థుడు కాదు వేరే దేశస్థుడు రోజు భారతదేశం కొరకు ప్రార్థించాడు అతను ప్రార్థన అతన్ని నడిపించింది
అతను నడిపించకపోయినా అతను ప్రార్థన దేవుడు అంగీకరిస్తే ఇంకెంత మందినో నేను అనుకుంటాను. అతను చేసిన ప్రార్థన ద్వారా ఇంత మంది సేవకులు మన ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని మన భారతదేశంలో పుట్టుకొస్తున్నారేమో, ఆయన ప్రార్థన ప్రతిఫలం ఇంకా ఫలిస్తూనే ఉందేమో. కాబట్టి ఉపవాసం ఉండి ఎప్పుడు మన కొరకు మనం ప్రార్థించుకోవడం కాదు, నాకు ఇల్లు కావాలని ప్రార్థించడం కాదు, అది కావాలి ఇది కావాలని ప్రార్థించడం కాదు, దేశాల కొరకు ప్రార్థించాలి, భారతదేశం కొరకు ప్రార్థించాలి, మనకు తెలియని దేశాల కొరకు ప్రార్థన చేయాలని ఈ చాప ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ మూడు పాఠాలు ఆ మత్స్యము ద్వారా మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది మన పుట్టుక దేవుని చిత్తమని నేర్చుకోవచ్చు. రెండవది మనం ఏ ప్రాంతంలో పుట్టామో దేవుని ప్రణాళికే. నేను విశాఖపట్నంలో పుట్టడం దేవుని ప్రణాళిక, ఎవరి గర్భంలో పుట్టాలో అది దేవుని ప్రణాళిక, ఎక్కడ పెరగాలో అది దేవుని ప్రణాళిక, ఎక్కడ జీవించి దేవుని సేవ చేయాలో అది దేవుని ప్రణాళిక. నేను పుట్టినప్పుడు నేను పెరుగుతున్నప్పుడు సింగపూర్ దేశానికి వెళ్ళి అక్కడ 20 సంవత్సరాలు దేవుని సేవ చేస్తానని నాకు తెలియదు, కానీ దేవుని చిత్తం. 20 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి వచ్చి గుంటూరు ప్రాంతంలో దేవుని సేవ చేస్తానని నాకు తెలియదు. నేను విశాఖపట్నంలో సేవ చేద్దాం అనుకున్నాను, రాజమండ్రిలో సేవ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ని చోట్ల దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తాడు, అది దేవుని చిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటానికే ఈ మత్స్యము ద్వారా మూడు పాఠాలు నేర్పిస్తాడు. మూడవ పాఠం ఉపవాసం ఉండి ఇతర ప్రాంతాల కొరకు ప్రార్థన చేయుట. ఈ చాప ఉపవాసము వలన యోన ప్రవక్త అక్కడికి పంపబడ్డాడు. ఈ చాప ఉపవాసం వలన నినెవె పట్టణము రక్షణ పొందింది. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థించాలని మూడవదిగా పాఠం మనం నేర్చుకుంటున్నాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రవక్త అవిధేయత వలన చాప మృంగినప్పటికీ చాప ద్వారా మాకు కొన్ని పాఠాలు ఈ దినమందు నేర్పించారు, నీకు స్తోత్ర. ఇదిగో నాయన, మూడు విషయాలు ప్రత్యేకముగా మేము నేర్చుకున్నాం. మీరు ఆ చాపను నియమించినట్లుగానే మమ్మలను కూడా ఒక ప్రాంతంలో నియమించారు, ఒక ప్రాంతంలో మాకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. ఇదిగో మిద్యాను అరణ్యంలో మోషే పాఠాలు నేర్చుకున్నాడు, తగ్గింపు స్వభావము సాత్వికము నేర్చుకున్నాడు, కష్టపడటం నేర్చుకున్నాడు, తర్వాత సేవ చేయటానికి నాయన ఇదిగో ఐగుప్తుకు పంపే అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాం. మీ ఒక ప్రాంతంలో పుట్టినప్పటికీ మరొక ప్రాంతంలో మీ సేవ చేయటం మీ చిత్తము, మీ చిత్త ప్రకారముగానే మమ్మలను మీరు నడిపించండి, మమ్మలను మీరు నడిపించి మీ మహిమ కొరకు వాడుకోనండి. మాకు ఒక ప్రాంతంలో ఉద్యోగం వచ్చినా, ఒక ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అయి కొంతమంది వెళ్ళిపోతున్నా, అది మా తెలివితేటలు మా జ్ఞానం అనుకుంటున్నా, కానీ అక్కడికి వెళ్ళుట మీ చిత్తమై ఉన్నదని మేము గ్రహించి మీ చిత్తములో ఉన్న సంచారములు మేము చేయటానికి కృప చూపించాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్.